క్షణము నీ సన్నిధిలో చాలు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఒక్క క్షణం నీ సన్నిధిలో వాక్య ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే మార్కు శివార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి నలభై నాలుగు వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం ఐదు వేల మందికి క్రీస్తు ప్రభు ఆహారాన్ని ఇచ్చినటువంటి సన్నివేశం క్రీస్తునందు ప్రియా సహోదరి క్రీస్తు ప్రభు బోధనలు వినటానికి ప్రజలు అనేకులు ఒక నిర్జన ప్రదేశానికి వచ్చారు క్రీస్తు ప్రభు బోధనలో లీనమైనటువంటి వాళ్ళకి సమయం ఎంత అయిందో కాలం ఎంత అతీతమైందో వాళ్ళు గమనించలేకపోతూ ఉన్నారు అప్పుడు శిష్యులు వచ్చి క్రీస్తు ప్రభుత్వం అంటున్నారు అయ్యా వేళ మించింది సంధ్యా సమయం అవుతుంది కాబట్టి ప్రొద్దు వాలిపోతూ ఉంది వీరిని పంపించి వేయండి పరిసర పల్లెలకు వెళ్ళి వీళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళు సేకరించుకుంటారని చెప్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి మనం సమయాన్ని లెక్కించకూడదు ఈ దినాలలో మనం దేవాలయానికి వెళితే దైవవాక్యాన్ని వినడానికి సమయాన్ని మనం చూసుకుంటూ ఉన్నాం ఎంత సమయమైనా దైవ సాన్నిధ్యంలో గడపడానికి ప్రయత్నం చేయాలి అయితే క్రీస్తు ప్రభు తన శిష్యులతో అంటున్నారు వీళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని మీరే సమకూర్చాలి అని అయితే మనం గమనించాల్సింది అది నిర్జన ప్రదేశం అక్కడే సౌకర్యాలు లేనటువంటి ప్రాంతం వాళ్ళు అన్నారు ప్రభు మా దగ్గర ఏమీ లేవని ఎంత ధనం తీసుకెళ్ళి వీళ్ళకి రొట్టెలు తీసుకొని వచ్చినా మేము సరిపెట్టలేమని అయితే మీ దగ్గర ఏమున్నాయో చూడమని ప్రభు వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను మాత్రమే తీసుకొని రాగలిగారు వాళ్ళ దగ్గర ఉన్నాయని ప్రభుకి విన్నవించారు క్రీస్తు ప్రభు వాటిని అందుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఉన్నటువంటి ప్రజానికాన్ని వరుసకు వంద చొప్పున యాభై చొప్పున కూర్చుండబెట్టి వారికి వడ్డించమని వాటిని అందించారు ఆశ్చర్యం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారంగా సరిపోవడమే కాకుండా మిగిలినటువంటి ముక్కలను శిష్యుల గంపలలోకి ఎత్తినప్పుడు అవి పన్నెండు గంపలు మొక్కలు మిగిలిని ప్రియులారా ఐదు వేల మందికి ఆహారం పెట్టడం అంటే ఎంత కష్టమో ఆలోచించండి కానీ క్రీస్తు ప్రభు ఉద్దేశం ఐదు వేల మందికి ఆహారం పెట్టడమే కాదు భౌతికమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడమే కాదు ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మిక ఆహారం ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను నా శరీరాన్నే ఈ ప్రపంచానికి ఆహారంగా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నానని పరోక్షంగా ప్రభు ఈ సందేశం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి క్రీస్తు శరీర రక్తాన్ని ఆహారంగా స్వీకరించే మనం సదా ప్రభు సేవలో కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం ఆ దేవుడి చేటటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించి మన జీవిత పయనాన్ని కొనసాగించడానికి ప్రయాసపడదాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె